తెలంగాణలో ఈరోజు కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేసీఆర్ ఉద్యమంలో చూపెట్టినటువంటి ప్రజాస్వామ్యయుతంగా బంగారు తెలంగాణ ఏ రకంగా రావాలని చెప్పేసి ఆలోచన చేశారు వారు అధికారంలోకి వచ్చిన తర్వాత కుటుంబ పాలనతోనే ఈరోజు పరిపాలన నడిపిస్తున్నటువంటి విధానాన్ని మనం అందరం కూడా గమనించి ఈరోజు పెద్ద ఎత్తున ప్రజా వ్యతిరేక విధానాలతో ముందుకు పోతున్న టీఆర్ఎస్ పార్టీని అంతమొందించాలి బొంద పెట్టాలి అంటే వారి భాషలో చెప్పాలంటే బొంద పెట్టాలి కర్రు కాల్చి వాత పెట్టాలి ఇలాంటి భాష ఇలాంటి పరిజ్ఞానం అంతా నేర్పించింది తెలంగాణకి తెలంగాణకు ఒక కొత్త భాష సంస్కృతి నేర్పించింది కేసీఆర్ అదే భాషతోని అదే కుసంస్కారంతోని ఈరోజు అంటే నేను చెప్పాలి ఈ భాష చెప్పాలి కొన్ని కుక్కలు అని అనాలి ఎందుకంటే ఎమ్మెల్యేలని ఆ స్థాయిలో మాట్లాడరు ఎందుకంటే మేము ఇప్పుడు ఒక మాట అనాలంటే కూడా ఇంత ఆలోచించాల్సి వస్తుంది అటువంటి కుక్కల్ని ప్రేరేపించిన కేసీఆర్కి లేదంటే ఈ మొరుగుతున్నటువంటి కుక్కలైనటువంటి కిషోర్ సైద్ రెడ్డి వీళ్ళందరూ వీళ్ళ చరిత్ర ఏందో మనకు తెలుసు జిల్లాలలో కానీ నియోజకవర్గాలలో కానీ వీళ్ళు చేసిన అవినీతి దందాలు ఇసుక మాఫియాలు ల్యాండ్ మాఫియాలు ఈ మిషన్ భగీరథ కాకతీయ అన్నిట్లో వీళ్ళు వందల కోట్ల రూపాయలు దండుకొని ఈరోజు వీళ్ళంతా పేద ప్రజలకు ఇచ్చినటువంటి గిరిజనులకు ఇచ్చినటువంటి డబ్బులను కూడా ఈరోజు వీళ్ళు భూములను కూడా లాక్కుంటున్నటువంటి పరిస్థితి బీహార్ నుండి గుండాలను తీసుకొచ్చి అంటే ఎలా అయిపోయిందంటే మరొక బీహార్గా తెలంగాణని ఈరోజు తయారు చేశారు ఈరోజు ఒకవైపు ఏమో అవినీతి అక్రమాలతోనే కాళేశ్వరం ప్రాజెక్టు చేసుకుంటూ ఇంకొక వైపు ఏమో భూములన్నీ లాక్కుంటూ ఈరోజు హైదరాబాద్ రంగారెడ్డి ఎక్కడ చూసినా కూడా తెలంగాణ ప్రాంతం ముత్తిరెడ్డి జనగాం చూడండి మా దగ్గర చూడండి తుంగతుర్తిలో చూడండి లేదంటే ఇంకా ఇక్కడ సైదిరేటిని చూడండి ఎక్కడ చూసినా ఎమ్మెల్యేలంతా కూడా భూ కబ్జాలకు మారి ఆయన ఎమ్మెల్సీ భానుప్రసాద్ మాట్లాడతాడు శంభురాజు మాట్లాడతాడు వీళ్ళకి లేనే లేదు నైతిక హక్కే లేదు బండి సంజయ్ గారు ఈరోజు తెలంగాణ బీజేపీ పార్టీ అధ్యక్షుడు అయిన తర్వాత టీఆర్ఎస్ పార్టీని కనుమరుగవుతున్నటువంటి పరిస్థితి దుబ్బాక నుండి మొదలుకుంటే నిన్న జిహెచ్ఎంసీ ఎన్నికల్లో చూసుకుంటే రేపు నాగార్జునసాగర్ కానీ లేదంటే ఇంకా ఎమ్మెల్సీ ఎన్నికలలో కానీ విజయ దుందుబ్బి మోగించబోతుంది బీజేపీ పార్టీ దీన్ని ఎలా కట్టడి చేయాలో వాళ్ళకి అర్థం కావట్లేదు సో ఈ రకమైనటువంటి భాష వాడుతున్నారు దీన్ని సవరించుకోవాలి వాళ్ళు బండి సంజయ్ గారు జోలికి వచ్చిన మా కార్యకర్తల జోలికి వచ్చిన తరిమి తరిమి ఊర్లోకి రాకుండా మీ నియోజకవర్గాలకు రాకుండా తరిమి తరిమి ప్రజలు తరిమి కొడతారు మేము కూడా అంటున్నాం మేము కూడా అదే పరిస్థితిలో మిమ్మల్ని తరిమి కొట్టే రోజు దగ్గరలో ఉంది మీరు కూడా 2023 ఎప్పుడు ఎన్నికలు వచ్చినా సరే మేము అదే రకమైనటువంటి నిర్ణయం ప్రజలు తీసుకున్నారు బీజేపీ పార్టీని ఆమోదిస్తున్నారు మా నాయకుడిని ఆమోదిస్తున్నారు మా నాయకత్వాన్ని ఆమోదిస్తున్నారు మేము ఆ వైపుగా వెళ్తున్నాం కేసీఆర్ ఖబర్దార్ ఇటువంటి కుక్కలతో మీరు మొరిగిస్తే మిమ్మల్ని కూడా మేము ఊరుకోం మీరు మోడీ గారి దగ్గరికి వెళ్ళేది మోకరిల్లి వచ్చినట్లున్నారు అయినా సరే మిమ్మల్ని వదిలిపెట్టే ప్రసక్తి లేదు మీరు చేసిన అవినీతి ఆరోపణలు మాత్రం ఎట్టి పరిస్థితులలో మేము మిమ్మల్ని జైలుకి పంపించేదాకా మేమే కదా ప్రజలు కూడా మిమ్మల్ని తరిమి తరిమి కొడతారని చెప్పేసి తెలియజేస్తాం అసలు కిషోర్ గురించి మాట్లాడాలని అంటే నా స్థాయి కూడా కాదు కిషోర్ గురించి మాట్లాడే స్థాయి కూడా నాది కాదు ఎందుకంటే హీఈస్ వెరీ ఒక వెరీ వెరీ నార్మల్ బాయ్ ఇన్ హాస్టల్ ఉస్మానియా యూనివర్సిటీ బట్ ఏదో ఉంటారు చూడు ఆయన వేషభాష కూడా మీరు చూసి ఉండాలి ఎంత జుంపాలు పెంచి ఇంత లావు ఉండి ఇప్పుడు ఏదో సర్జరీ చేసుకొని ఈరోజు లీడర్గా రెండవసారి వచ్చి 100 కోట్ల రూపాయలు సంపాదించుకొని దొంగ నోట్ల ఛత్తీస్గఢ్లో కూడా ఆయనను పట్టుకున్నారు నిజానికి అప్పుడు ఎవరి దగ్గర కాళ్ళబడ్డాడో వెళ్ళబడ్డాడో కాస్త ఆ కేసు ఇప్పటికీ ఉంది దొంగ నోట్ల వ్యవహారం ఇప్పుడు ఉంది శాండ్ మాఫియా ఇప్పుడు ఉంది మా దగ్గర జాజిరెడ్డి కూడా పెద్ద ఎత్తున పోతుంది అక్కడ వందల కోట్ల వ్యాపారం చేస్తున్నారు ఈరోజు జగదీశ్వర్ రెడ్డి కిషోర్ ఇద్దరు కలిసి సో దుంగదుర్త నియోజకవర్గానికి రావాల్సిన నీళ్లను కూడా ఈరోజు రాకుండా సూర్యాపేటకు తీసుకెళ్ళిపోతుంటే మాట్లాడలేని అసమర్థుడు ఈ ఎమ్మెల్యే నిజానికి చెప్పాలంటే ఈయన రెండోసారి ఎమ్మెల్యే కావద్దని ఊర్లోకి రాకుండా తిప్పుకుంటున్నాయి అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అసమర్థత వల్ల ఆ అభ్యర్థి అసమర్థత వల్ల ఈరోజు ఈయన రెండోసారి గెలవడం జరిగింది గెలిచినా కూడా ఖబర్దార్కి ఎవరైనా సరే మా బండి సంజయ్ జోలికి వచ్చిన మా కిషన్ రెడ్డి గారు జోలికి వచ్చిన ఎందుకంటే ఈరోజు రాష్ట్రం అంత ఇంత అభివృద్ధి పొందుతుందంటే కేంద్ర ప్రభుత్వం యొక్క ఇచ్చిన నిధులతోనే అభివృద్ధి పొందుతుంది సో అవి మర్చిపోయి ఈ రోజుకు చూడండి 6000 రూపాయలు రేపు 10000 రూపాయలు ఇస్తున్నాం రైతులందరికీ ఎవరిస్తున్నారు మేమిస్తున్నాం నువ్వెక్కడిస్తున్నావు ఎవరికి ఇస్తున్నావు 100 ఎకరాలు ఉన్న వాళ్ళకి నువ్వు ఇస్తున్నావు ఈరోజు మేము పేద ప్రజలకి మేము ఇప్పటి వరకు కూడా కరోనా కష్టకాలంలో ఇబ్బంది ఉంటుందని రేషన్ బియ్యం రేషన్ అన్నీ ఈరోజు వరకు ఫ్రీగా ఇస్తున్నాం
ఏది చూసినా కేంద్ర ప్రభుత్వం నుండి వచ్చినటువంటి ఏ తప్ప ఇంకోటి లేదు. ఏదో గొప్పగా చెప్తాడు ఏంటో సంతోష ఏంటో. ఆ హరితహారానికి ఇచ్చినటువంటి నిధులు కూడా మావి, మేము గర్వంగా చెప్తున్నాం. నువ్వు షోకులు చేసుకొని సినిమా యాక్టర్లు వెంట పెట్టుకొని హరితహారం అని ఏదో చెప్తున్నావు, అవన్నీ నువ్వు పట్టుకున్న ప్రతి మొక్కకి ఇచ్చిన డబ్బులు కేంద్ర ప్రభుత్వానికి. అందుకనే మీరు మాట్లాడే ముందు కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడమని మీకు హెచ్చరిస్తున్నాం. మీరు ఇట్లే మాట్లాడితే మిమ్మల్ని ఊర్లోకి రానియమని కూడా హెచ్చరిక చేస్తున్నాం.